ఏంటండి అప్పుడు దాదాపు పంట తొలగర పంట అంటే పంట మాకతో ఆదాయం తక్కువ ఉండదు. ఇప్పుడు 50 గంటలు పడుతుంది ఎకరం 50 కానీ 50 దాకా వచ్చాను. తొలకరి పంటకేమో ఎంత పండితే అంత కొనుక్కున్నారు చెప్పండి. ఎంత పంట అమ్మితే అంత తీసుకున్నారు. ఈ క్రాప్ ఏం చేశారంటే 33 గంటలకు ఇచ్చారు. 33 గంటలు కొన్ని 45 బస్తాల వరకు 47 బస్తాల వరకు పరిమితం చేశారు. ధాన్యం ఏం చేయమండి రోడ్డు మీద పెట్టేసుకోండి. అలా కొనేస్తారు సార్. 33 గంటలు ఇస్తే రైతులంతా ధర్నా చేసేవారు సార్. 33 గంటలు ఇస్తే అండి రైతులంతా ధర్నా చేసిరండి గరీబ్ సెంటర్లో వెళ్ళి 33 గంటలు అనుమానిస్తే సార్ రైతులందరూ ధర్నా చేసామండి. అప్పుడు మళ్ళీ 44 గంటలు అన్నారండి. వేన నువ్వుతో నీళ్ళని సార్ తెచ్చి పెంచేయడం ఇక్కడ ఆ నీళ్ళు శ్రమించి పండితే ధాన్యం పడుతుందండి. ఎంత ధాన్యం పడితే అంత ధాన్యం కొనాలి కదండి. 33 కొనండి 34 కొనండి అంటే ఉన్న ధాన్యం నదిలో ఇసుకండి తెచ్చిపోయేస్తాం మేము. ఎంతకాలం పండిస్తే మాకు వస్తుందండి. మాకు ఎంత పండించాము అంత కొనాలండి. అలా 10 రోజులు వెనకపోయి ఎక్కడ మేము దొప్పు వచ్చేట్లేదండి. నది ఇసుకది కోడిలు కంకర కదండి తెచ్చేయడానికి. నువ్వుతో నీళ్ళు కాదండి మేము తెచ్చే పెట్టడానికి. ఎంత పండిస్తే అంత కొనాలి కానీ 33 కొనండి అని పాయని చెప్పు 44 కొనండి పాయని చెప్పు ఈ లోపల వాతావరణం వర్షాలు వచ్చేసి రైతులంతా దొరికేసారండి. ముందు కొంటే సమస్య ముందు కొంటే సమస్య లేదు. ముందు కొంటే సమస్య లేదు సార్. దీని అమ్మ రైతులు ధర్నా చేసేదాకా వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ కంప్లైంట్ ఇచ్చేదాకా వెళ్తే అప్పుడు 44 అన్నారండి. 44 కల్లా మరి పాయింట్ లేవు ఐ లేవు ఈ లేవు అన్నారండి. తీరొచ్చేసరికి సార్ ఈ వర్షాలు వచ్చేసినాయండి. ఈ వర్షాలు వచ్చాక మీరు వచ్చారు ఇయ్యాలి లోడ్ ఎక్కువ వచ్చేస్తున్నారు సార్. ఇక్కడ మీరు వచ్చారండి మన చంద్రబాబు గారు కూడా వచ్చారండి. మరి రైతు ప్రభుత్వం అందరూ ఏం చెప్తున్నారండి. నిధి తరగతి సీన్ ఏదో పెట్టాడండి ఆయన ఎవరో సీఎం గారు ఆ నిధి ఏమైందండి. రైతులు ఎక్కడ నష్టపోయారండి. ఎక్కడండి సార్ ఇలా మీరు వచ్చినప్పుడు చంద్రబాబు వచ్చినప్పుడు ధాన్యం కొంటే రైతులు ఎక్కడ మీరు ఎందుకు పోయి వెళ్తారు సార్. ఎన్నూరులో తిరుగుతారు ఎన్నూరులో మీరు ధాన్యం కనిపిస్తారు ఎన్నూరులో మీరు ధాన్యం కనిపిస్తారు సార్. మీరు ఎన్నూరులో ధాన్యం కనిపిస్తారు మీరు రెండు ఊరు మీరు తిరుగుతారు సార్. ఎన్ని ఊరు మీరు తిరుగుతారు ఎన్ని ఊరు మీద దాన్ని కనిపిస్తారు. కళ్యాణ్ దగ్గర మీద తీసుకెళ్లారాలో కొన్న ధాన్యం సార్ అనుమతి వెళ్ళాలండి. అనుమతిలో కొన్న ధాన్యం కోరుకుండా వెళ్ళాలండి. ఏ ఊర్లో ధాన్యం ఆ ఊరు నెలలకు ఇచ్చుకుంటే రైతు కదా సార్. ఏ ఊరు నెలలో ఆ ఊరికి ఇచ్చుకుంటే మన ఎంఆర్ఓ వారిని ఆర్మీ వాళ్ళండి. సార్ మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత పాయింట్ లేదు సార్. 40 ఏళ్ళు కట్టాం సార్. మా దగ్గర డబ్బులు ఎక్కడ సార్. డబ్బులు ఎత్తగలేదు సార్. 40 ఏళ్ళు అక్కడ దాని బట్టి 40 ఏళ్ళు కట్టారండి. 40 ఏళ్ళు కట్టి అప్పుడు చూసుకుంటారు సార్. కట్టింగ్ అయిపోతుందండి. అప్పుడు ఎత్తున్నారు సార్. ధాన్యం కట్ చేసుకోమంటే కూడా కట్ చేసుకోవాలి. డబ్బు కడితేనే అసలే నష్టం వచ్చిన డబ్బు ఎక్కడ పడుకోవచ్చు. అప్పులు తీసుకుంటారు సార్. ఈ లారీ వెళ్ళిన తర్వాత వీళ్ళు దించుకోకపోతే 24 అవర్స్ ఛార్జీని పార్టీ అవర్స్ చేస్తున్నారు సార్. మళ్ళీ ఇక్కడ డబల్ ఛార్జ్ చేస్తారు. అది రైతుకేనండి. ఇప్పుడు బాగురోజు ధాన్యం కొనుక్కోవాలండి. బాగురోజు ధాన్యం కొనుక్కున్నారు సార్. బాగురోజు ధాన్యం కొనుక్కున్నారు సార్. బాగున్న ధాన్యం 100 రూపాయలు తక్కువ బాగులేని ధాన్యం 100 తక్కువ అలా కొనుక్కున్నాడండి. వెళ్ళిపోయిందండి. మాకు ఈ కొనండి కదండి. ఈ తెప్పండి ఎందుకంటే మాకు ఈ తెప్పండి ఎందుకంటే మాకు బాగురోజు ధాన్యం కొనుక్కోవాలి. మాకు డబ్బు ఇచ్చుకోవడం అందంగా ఉండదండి. ఈ డబ్బు నిలబడుతుందో తెలుదు 4 నెలలు పట్టిన తెలుదు 6 నెలలు పట్టిన తెలుదండి. ఎంత బాధ అంటే అండి. ఇవాళ పురుగు మందులు కూడా అరువులు చేస్తాం. వాళ్ళు డబ్బులు కట్టాలండి. వాళ్ళు డబ్బులు కట్టకపోతే అండి ఎరువులండి. మళ్ళీ పంటకు ఎరువు 6 2 నెలలు కూలరు డబ్బులు ఇవ్వాలండి. మళ్ళీ పంటకు వాళ్ళు రమ్మంటే 6 డబ్బులు ఇవ్వకపోతే ఈ ధాన్యం డబ్బులు మాకు ఎప్పుడు వస్తాయి. మాకు తెలుదు సంచులు సిల్లులండి. సంచులు పాటలేదు మాకు అంటారా. లేదా మా పని బాగున్నట్టండి. మేము తప్పు కదా అది అంటే స్మగ్లింగ్ చేస్తున్నావా లేదా కోరీలు అమ్మేసుకున్నావా పండిన ధాన్యం అమ్ముకుంటున్నావా నది వేసుకు అమ్మేసుకున్నావా ఏమన్నా.
ఒక 55లో 58లో వచ్చింది సార్. ఇప్పుడు ఎనగలబండి 40 రావండి 40 రావు కదా, మళ్ళీ 3 గంటలు ఎగట్ట అవుతుంది కోతమేసం. 10 ఏడాది బండి కదా రాలిపోతే 3 గంటలు అంటే చిక్కి చిక్కిలు పడిపోతుంది. అక్కడి నుంచి ఇక్కడ రావాలండి రైలు వాటి నుంచి ఇలా తిరిగి కిలోమీటర్ రావాలండి రైలు కొట్టి నుంచి 3 గంటలు పడుతుంది. అప్పుడు గంటకు 3000 అండి ఇప్పుడు గంటకు 3 గంటలు పడుతుందండి 9000 అదనంగా. ధాన్యం కూడా పంట దాగేదని అనిపోతుంది. ఇంకా మేము కోయలేదండి, ఇంకా నాది 17 క్వింటాలు చేయను ఉందండి కోత కోసి. 40 ఎకరాల కోత ఉందండి. పంట ఆన్లైన్ అన్నారు ఆఫ్లైన్ అన్నారు ఏమన్నారా పోయినా లేదని బాగున్నా ధాన్యం మొత్తం ఎంకేస్తున్నారండి. ఎంకేజీ 7 కేజీలు ధాన్యం అన్నారండి. బాగున్న ధాన్యం ఈ బాగులేని అలాగుండి పోయిందండి. బాగున్నది కూడా ఏమంటారు బాగున్నది 7 కేజీలు కట్టింది అక్కడ వెళ్ళిపోయి అంటే మొక్క వచ్చేసిందని 7 కేజీలు తరుగుతుంది ముక్కాలు అంత రాదు 7 కేజీలు అంటే 1 కేజీ 75 కేజీలు 7 కేజీలు పోతే ఇంకేముంటుంది 75లో 7 పోతుంది 7 పోతుంది అంటే 10% తీసేస్తా పోతుంది. మనకి ఆన్లైన్ లో కూడుతుండ పడిపోతుందా మీకు ఇరిగిపోతుందా అందుకే మాకు రాజు దాని గురించి మాకు ఇవ్వండి. తేమ ఉందా చక్కెర ఉంటుందా ముక్క ఇరుగుతుందా మళ్ళీ ఆ జట్టుని 50 రూపాయలు మొలమలు 40 రూపాయలు 54 2 వేలు ఇంతగా ఏం జట్టు తింపుకోరండి. నేను లారీ ఎక్కడ పెడతాండి లారీకి మాకు 20 వేలు 12 వేలు ఇవ్వాలండి. 3 రోజులు 3 నైట్ చార్జ్ చేసేస్తానండి రోజు మరి డబుల్ చేస్తానండి 12 గంటలకు చార్జ్ చేయాలా. ఈ 12 గంటలు చార్జ్ ఇవ్వలేక అప్పటికప్పుడు ఎవరినో ఫోన్ పోయి చేయమని అక్కడే కూర్చున్నాం ఎందుకడ 15 వేలు 8 వేలు 20 అంటే 20 3 రూపాయలు వడ్డీ సార్ అప్పటికప్పుడు తప్పపోతాను. అందరు కౌలు రైతులు సార్ కౌలు రైతులు 8 గంటలు అండి లెక్క 3 8 24 గంటలు 3 8 ఇవ్వాలండి 3 లెక్క మనకు 3 డబ్బులు ఇవ్వాలండి. మన 12 వేలు కొప్పుడు 12 20 కొప్పుడు 20 ఎంతో దూరం కదా 3 3 24 3 3 8 24 గంటలు కదా 3 లెక్క ఇవ్వాలండి. మేము ఆ బాధ భరించలేక వాళ్ళు 15 ఇమ్మంటే 15 20 ఇమ్మంటే 20 అని అందరు ఇచ్చేశారు అమ్ముకోవడం మళ్ళీ దాంట్లో వీళ్ళు అసలే బాధలు ఇప్పుడు అప్లై అయిపోయింది సార్ ఆర్బీకేలో మీకు ఏ విధమైన ఆర్బీ వాళ్ళు ఇక్కడికి వస్తున్నారండి చూచి ఇదిగో మా ఎదురుగుండా 1 వంతెలిపోయింది 3 వంతెలిపోయింది అన్నారండి మొన్న తెరవబడిపోయినండి మా ఎంపీపీ గారు ఎదురుగుండా ఏంటి ఏమి చెప్తే ఏమంటున్నారు మీరు 3 వంతెలిపోయింది అని చెప్తున్నారండి మా ధాన్యం ఎక్కడ ఉందండి ఇప్పుడు ఇంకా సగం ధాన్యం ఉందండి మొత్తానికి ఎక్కడ అసలు ఒక బత్తగా ఉండలేదు తడిచింది పొడి ధాన్యం తెలంగాణ ప్రభుత్వం కొన్నదండి మన వాళ్ళు కొనలేదు ఇప్పుడు దాకా ప్రకటన చేయడానికి వారం రోజులు పట్టింది ఇప్పుడు దాకా చచ్చిపోతాడు ఒకటి మిగిలేడండి ఆరు ధాన్యం కొనమని మేము బతిమాలేమండి ఈ వేళకు 18 రోజులు అయిందండి ఈ వేళ నేను పట్టించానండి ఇంకో రైతుని ఆ ధాన్యం 18 ముక్కలు వదిలేస్తే అవి అమ్మితే 48 వేలు లాస్ వచ్చించారు అవి అమ్మితే 2 రూపాయలు తరుగు వాళ్ళు పట్టుకెళ్ళలేదండి వదిలేశారండి బత్తలు ఇచ్చి మేము బత్తాలు ఎట్టుకెళ్ళి అక్కడే ఎండ పెట్టుకుని మేము అమ్మితే బడి ఆయన హాస్పిటల్లో ఉన్నారండి వచ్చినప్పుడు కూలీలు ఎంత అవుతాయి కూలీలు అండి ఉట్టప్పుడు 800 అండి ఇంకా ఎందుకంటే కూలీలకి ఏమని అడిగితే మేము ఏం చెప్పలేమండి గతంలో 80 రూపాయలకి 60 రూపాయలు మందు వచ్చింది ఎరుపుకు 200 అయితే కానీ మందు వస్తలేదు అన్నారండి ఈ కాలువలు ఎందుకు మరమ్మతు చేయలేదు వాళ్ళు చేయలేదండి ఇక మా డబ్బు చేసుకున్నాం సార్ కాదు గురపు డెక్క అలాగే ఉంది దారత్ పొడవుతుంది ఇంకా తీస్తున్నారని పరిగా 600 మంది ఇంపార్టెంట్ లాగిన్ చేయించారు కాదు మేము తలుపులు బిగించుకున్నాం అండి మేము గవర్నమెంట్ తలుపులు మేము బీచ్ ఉండమండి తలుపుకి 97 లక్షల రూపాయలు మేము 4 తలుపులు 4 తలుపులు సందాలు వచ్చేసి దానికి నేనే దానికి బిజినెస్ నేనే అండి అంటే నోరుందో ఇది కాదండి రైతు సంఘం నోరుందో ఎక్కడికి వెళ్ళినా కరెంట్ దగ్గర నుంచి కట్టా తీసుకొస్తాను.